ఆల్సా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పరిశ్రమల ఏర్పాటుపై నంద్యాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చిన్న పరిశ్రమల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఏపీ ఖాది అండ్ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏడి శోభారాణి నంద్యాలలో గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం రోగులకు మెరుగైన సేవలు అందించాలన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మేకలు పంపిణీ సంతతిని వృద్ధి చేసి ఆర్థికంగా బలపడాలన్న పశు సంవర్ధక శాఖ అధికారిని డాక్టర్ శారదమ్మ సొసైటీ ప్రతినిధులు జెస్సి రవి బల్క్ వేస్ట్ నిర్వహణపై సిబ్బందితో అత్యవసర సమావేశం క్లాప్ నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న కమిషనర్ వెంకటకృష్ణ ట్రిబులర్ మూవీ అభిమానుల ఆగ్రహం సినిమా థియేటర్లో స్వల్ప ఘర్షణ చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నిర్వహించేందుకు యువత ముందుకు రావాలని ఏపీ ఖాది అండ్ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏడి శోభారాణి మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబున్నీసా పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు పరిశ్రమలపై అవగాహన కల్పిస్తున్నారని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో స్థానిక ప్రథమనంది దేవస్థానంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేంద్రనాథ్ కేవీఐబి డిప్యూటీ డైరెక్టర్ ఉమా మహేశ్వరి కెనరా బ్యాంక్ మేనేజర్ ఈశ్వరయ్య ఐపీఓ చంద్రశేఖరరావు బీసీ ఫెడరేషన్ ధనుంజయ ఆచారి వైసీపీ నాయకులు సైరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని మరి కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని అధికారుల సూచనలు సలహాలు పాటించి పరిశ్రమల ఏర్పాటులో ముందుకు రావాలని వారు కోరారు కేవీఐసి తరపున నుంచి ఉపాధి హామీ కింద అవగాహన సదస్సుకు పిలిచడం జరిగింది ఈరోజు ప్రభుత్వం పథకాలతో పాటు ఈ చిన్న వ్యాపార సంస్థలు కానీ ఎంతో ముఖ్యం కాబట్టి మన ప్రభుత్వ నుంచి ఎన్నో స్కీమ్స్ వదలడం జరుగుతుంది దీనికి ప్రజల ద్వారా అవగాహన కల్పిస్తూ బ్యాంకర్స్ తో రుణాలు తీసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ ద్వారా వాళ్ళ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలకు కానీ ఆర్థికంగా ఎదిగే చేసే ఒకే ఒక్కరు వ్యాపార సంస్థ వాళ్ళు కాబట్టి రుణాలు తీసుకొని ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రజల్ని అవగాహన కల్పించడానికి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బ్యాంకర్స్ కానీ దీనికి తోడ్పడి ఈ వచ్చిన వారిని నీట్గా వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకు రుణాలు ఇచ్చి వాళ్ళను మోటివేట్ చేసి వ్యాపారం పెట్టుకునే విధంగా ప్రోత్సహించాల్సిందిగా బ్యాంకర్స్ని కోరుకుంటూ ఈ సదస్సు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కేవీఐసి ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు నేను కర్నూలులోనే ఏర్పాటు చేయడం జరిగింది నేను ఖచ్చితంగా నంద్యాలలో కూడా మీరు ఏర్పాటు చేయండి మా ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు వారికి కూడా అవగాహన కల్పించి బ్యాంకర్స్ కూడా అంటే సులభతరంగా ఇప్పుడు బ్యాంకర్స్ ఏంటంటే ఒకరైనా ఎవరైనా లోన్కి వెళ్తే వాళ్ళను ఒక విధంగా ట్రీట్ చేస్తున్నారు ఆ పద్ధతి పోవాలి వాళ్ళని కూడా ఎందుకంటే ఈ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారికి వారు ఎంప్లాయ్మెంట్ పొందడమే కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తారు కాబట్టి వారి పట్ల బ్యాంకర్స్ కూడా మంచిగా సత్ప్రవర్ధనంతో ఉండి వారికి త్వరగా లోన్స్ ఇంకా చాలామంది ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు కానీ బ్యాంక్స్ ఎంకరేజ్మెంట్ లేదు సులభతరంగా వాళ్లకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఉండాలి ఆ విధంగా చేసినప్పుడే ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీస్ కానీ ఇవన్నీ చాలామందికి తెలియదు మరింతగా మనం డెప్త్గా అంటే మండల స్థాయిలలో కూడా అవగాహన కార్యక్రమాలు జరిపిస్తే కనీసం మనం ఈ ప్రోగ్రాం పెట్టడం వలన ఒక 5-6 మంది కొత్త ఇండస్ట్రీస్ను మనం ఈ మన సమాజానికి పరిచయం చేసినా కూడా ఈ మన ఈ సమావేశం పెట్టిన దానికి ఫలితం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అవగాహన సదస్సును ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా నంద్యాల పట్టణంలో నిర్వహించిన కేవీఐసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర అధ్యక్షునిగా రాజా మహేంద్రనాథన్ నేను అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎస్సీ ఎస్టీ వింగ్లో నుంచి కూడా
అత్యధిక మోతాదులో రావాలి సర్వీస్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా రావాలన్న ఉద్దేశంతో బ్యాంకర్స్ కమిటీలో మేము చర్చించినప్పుడు 50% ఎంఎస్ఎంఈ సెక్టార్కు మేము ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు మాకు ఎంతో సహాయకారిగా బ్యాంకర్ సపోర్ట్ చేస్తున్నందుకు డీసీసీ కమిటీకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టుగా అనేక యూనిట్ల పట్ల అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. ఆ అవగాహన కల్పించడానికి ప్రభుత్వం మరిన్ని విరివిగా ఇలాంటి సదస్సులు నిర్వహించి తద్వారా అనేక మంది పారిశ్రామికవేత్తలను ముందుకు తీసుకురావడానికి ప్రత్యేక కృషి చేయాలని మా తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం. అలాగే ఎస్పెషల్లీ సేవారంగంలో 25% ప్రొక్యూర్మెంట్ పాలసీ కోసం మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ అది అంబేద్కర్ జయంతి రోజు వీలైతే జీవో రావాలనే ప్రయత్నంతో మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సర్వీస్ సెక్టరే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెండింటిలో కూడా మాకంటూ సపరేట్గా ఒక ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉన్నప్పుడు ఈజీగా మేము ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ధైర్యంగా ముందుకు రావడానికి ఔత్సాహికవేత్తలైన యువతి యువకులు కానీ లేదా చదువుకున్న వారు కానీ నిరుద్యోగులు కానీ వారి యొక్క ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏపీఐసీ నుంచి కూడా ల్యాండ్ పొందడానికి మాకు అవకాశం ఉంది. అందులో 10% ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 50% రిబేట్ కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి విషయాల పట్ల సరైన అవగాహన పెంపొందించుకొని అత్యధిక మోతాదులో ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్గా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎస్సీఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి నేను వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యులు విశేష సేవలు అందిస్తున్నారని, వారి సేవలు మరవలేనివని వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి పేర్కొన్నారు. వచ్చిన పేషెంట్లను ఇబ్బందులకు గురి చేయకుండా వైద్యం చేయాలని, అత్యవసరమైతే మెరుగైన వైద్యానికి ఆసుపత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామీణ వైద్యుల సభకు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు హాజరయ్యారు. జిల్లా నాయకులు దస్తగిరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ పొందిన గ్రామీణ వైద్యులు మాత్రమే ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ వైద్య సేవలు అందించాలని సూచించారు. రవాణా సౌకర్యం లేని మా గ్రామం కూడా రవాణా సౌకర్యం లేని గ్రామమే. ఆ గ్రామంలో ఎప్పుడైనా కాన్పులు చేస్తున్నప్పుడు, కాన్పు సమయంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళకి పాపం ఎక్కడికి పోవాలో దిక్కుతోచక మా దగ్గరికి వస్తే మా చేతనైనంత సహాయం చేసేవాళ్ళం. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాయిలు, మంత్రస్థానకులు వీళ్ళంతా ఉండేవారు. కొడవలతో గొడ్డు పోసేవాళ్ళు. ఆ కొడవలతో గొడ్డు పోసేటువంటి దాని నుంచి మాన్పించడానికి మాకు ఒక 10 ఏళ్ళు పట్టింది. బ్రహ్మారెడ్డి గారు నేను చాలా మీటింగులు పెట్టి కొడవలతో గొడ్డు పోయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత దాయిలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ఆ తర్వాత అంచెలంచెలుగా మన ప్రభుత్వాలన్నీ కూడా ఏవైతే మన ఆడవాళ్ళు గర్భవతులైతారో తల్లులు కావడానికి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆరోగ్యాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు చక్కగా వివరించి వాళ్ళకి సరైనటువంటి ఆయనను, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారము ఇవన్నీ కూడా వారు ఇవ్వడంతో అద్భుతంగా ఆ కార్యక్రమం అంతా బాగా జరిగింది. ఆ కార్యక్రమం వల్ల ఇప్పుడు పల్లెల్లో ఎట్టి పరిస్థితుల్లో కానిపోయి వాళ్ళు ఎవరూ లేరు. అది ఆ ప్రభుత్వాధికారుల యొక్క గొప్పతనమని నేను చెప్తున్నాను. మన మీ పరిధిలో మీరు వైద్యం ఏమి చేయగలము అనేది అది మాత్రమే చేయాలి. ఎందుకంటే ఒక MBBS చదవాలంటే మీ పిల్లలు కూడా ఎందుకే చదివింటారు, చాలా మంది ఉంటారు దాన్ని ఉన్నారా లేదా తెలిసి ఉంటుంది కదా మీకు. వాస్తవం కదా 5.5 సంవత్సరాలు చదివితే వానికి పర్మిషన్ ఏమి వస్తుంది? ఒక ఇంజక్షన్ ఇవ్వడానికి 4 మాటలు కావడానికి పర్మిషన్ వచ్చేది. అంటే ఆ ఇంజక్షన్ వేస్తే ఏం జరుగుతుంది, వేయకుండా ఏం జరుగుతుంది? వైద్యము అంటే వాడికి ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి, దీనికి ఈ లక్షణాలను బట్టి ఏ రోగం అనేది 5.5 సంవత్సరాలు చదివితే అవగాహన అనేది వస్తుంది. మళ్ళీ ఏదన్నా ఫర్దర్గా పోవాలంటే మళ్ళీ స్పెషలైజేషన్ 3 ఏళ్ళు చదవాలి. అంటే టోటల్గా 8.5 సంవత్సరాలు. మనం ఏముంది, పోతాము ఒక డాక్టర్ దగ్గర ఉంటాం, సంవత్సరం ఉంటాం, నాకు అన్న వస్తుంది బయట పెట్టుకుంటాను, అంతేనా? వాస్తవం కదా. అంటే ఇప్పుడు మీ అధ్యక్షులు చెప్పినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మీకు ఏదైతే ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకు మాత్రమే ప్రాక్టీస్ చేసుకోమనేది ఎందుకుంటే కారణం అదే. ఎందుకంటే వైద్యం అనేది కలెక్టర్ చేయలేడు, ముఖ్యమంత్రి చేయలేడు, ఎవరు చేయలేరు వైద్యం అనేది. కానీ
బోర్స్ అనేది సపరేట్ ఉంది. మనకి ఏం జరుగుతుంది అంటే మీరు కొన్ని మీరని కాదు మీరు అందరూ దాంట్లో కొందరికి అన్ని తెలుసు ఏ విధంగా వైద్యం చేయాలి ఏదేనేది. కొందరు ఏం చేస్తున్నారంటే మొత్తం వైద్యం తెలిసినట్టు ఇంట్లో పెట్టుకొని అడ్మిషన్ పెట్టుకొని వాడికి ఒక 2-3 డేస్ అయ్యి మళ్ళీ సీజర్స్ అయిన తర్వాత రిఫర్ చేయడము, ఆ రిఫర్ చేసిన తర్వాత ఇక వచ్చిన స్పెషాలిటీ డాక్టర్ కూడా ఏం చేయలేడు. ఈరోజు ఆర్ఎంపిడబ్ల్యూఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు కర్నూలు జిల్లా మహాసభ జేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఎండిచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి సార్ గారు వచ్చేసి మాకు గ్రామీణ వైద్యులు చేయదగిన చేయకూడని వైద్య విధానాల మీద వివరించడం జరిగింది. సార్ గారికి మా అసోసియేట్ సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణయ్య గారు, ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, కోశాధికారి రఘునాథ్ రెడ్డి గారు, మా డివిజన్ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, యాకూబు, మా డివిజన్ టీం అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 429 జీవో ద్వారా 2008 రాజశేఖర రెడ్డి గారు మాకు ప్రభుత్వ గుర్తింపు నుంచి ఆర్ఎంపీలు చేయదగిన అంశాలపైన దాదాపు 18 స్వచ్ఛంద సంస్థలతో రాజశేఖర రెడ్డి గారు అంగీకారమైన సంతకం ఒప్పందం చేశారు. అందులో ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్, నర్సింగ్ హోమ్స్ డాక్టర్స్ ఉన్నారు, ఐఎంఏ అసోసియేషన్ ఉంది, జన విజ్ఞాన వేదిక ఉంది, దాదాపు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, రెడ్ క్రాస్ ఉంది, అన్ని స్వచ్ఛంద సంస్థల్లో కూడా ఆర్ఎంపీల గుర్తింపు అనే అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు సంతకాలు చేయించడం జరిగింది. అలాగే అవి అన్ని సంస్థలు కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా మేము చెప్పేది ఏమంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2008 జీవో ఇచ్చే నాటికే 25 ఏళ్ళు నిండి ఉండాలి అన్నారు. ఈరోజు కూడా 25 ఏళ్ళు నిండి ఉండని వాళ్ళు కూడా ఆర్ఎంపీల పేరు మీద వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వానికి మా సంఘం తరఫున మేము తెలియజెప్పేది ఏమంటే ఆర్ఎంపీల పేరు చెప్పి ఎంతోమంది నకిలీలు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, ఎలాంటి శిక్షణ లేని వాళ్ళు కూడా ఈరోజు వైద్యం చేస్తున్నారు. వాళ్ళందరికీ కట్టడి చేయాలంటే మేము ఒక ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వమే దీన్ని తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆ రోజు శిక్షణ పొందిన వాళ్ళందరివి కూడా అక్కడ హాస్పిటల్స్లో సూపరింటెండెంట్ అందరితో మేము అధికారికంగా ఒక స్టాంప్ వేయించుకొని ముద్ర వేయించుకొని మా వాళ్ళ ట్రైనింగ్ అయిన ఆర్ఎంపీస్ లిస్ట్ అంతా అసోసియేషన్ పరిధిలో ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగానే అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా. కావున అనుభవం లేని, అర్హత లేని, కనీస వయస్సు లేని నకిలీలని ముందు ఏరివేసిన తర్వాత ఆర్ఎంపీలో మేము కూడా మాకు బాగుంటుందని చెప్పేసి అధికారులకు తెలియజేస్తూ, అలాగే ప్రభుత్వం కూడా ఒక అర్హత అనుభవము కలిగిన ఆర్ఎంపీలను గుర్తిస్తే గుర్తించిన ఆర్ఎంపీలు, గుర్తించని ఆర్ఎంపీల కింద నకిలీలను ఏరివేయడానికి సులువు అవుతుందని చెప్పేసి త్వరగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థలు అందజేసిన మేకలు, గొర్రెలను జాగ్రత్తగా వృద్ధి చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పశుసంవర్ధక శాఖ అధికారులు డాక్టర్ శారదమ్మ, వరల్డ్ విజన్ ప్రతినిధులు జెస్సీ, రవి పేర్కొన్నారు. లబ్ధిదారులు పశువులను విక్రయించకుండా సంతతిని అభివృద్ధి చేసుకోవాలని వారు సూచించారు. వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో నంద్యాల మండలంలోని 15 గ్రామాలకు చెందిన 20 నిరుపేద కుటుంబాలకు 2 మేకలు చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నంద్యాల కేంద్రంగా నిరుపేదలను ఎంపిక చేసి మేకలు పంపిణీ చేయడంపై వరల్డ్ విజన్ ప్రతినిధుల సేవలను ప్రశంసించారు. పశువులకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇబ్బంది లేకుండా గ్రామాల్లో ఆర్బీకేలు, పశువుల ఆసుపత్రులు, గోపాలమిత్ర కేంద్రాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఏ అవసరం వచ్చినా అధికారులను సంప్రదించవచ్చని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని వారు కోరారు. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఉద్దేశమైతేనేమి, మరియు ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అటువంటి వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఉద్దేశం అయితేనేమి, అందరి ఉద్దేశం ఏంటి, మనకు మన యొక్క ఆర్థిక పరిస్థితిని అంటే అతి బీదవాళ్ళుగా ఉన్నటువంటి మనము ఈ లైఫ్ స్టాక్ సంబంధించిన అంటే పశు అంటే మనము మేకలకు సంబంధించినటువంటి మీకు ఇవ్వడం ద్వారా మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. సో మనం అందరం కూడా మనకి ఇచ్చినటువంటి ఈ మేకలను బాగా చూసుకొని వాటి యొక్క సంతతిని బాగా కాపాడుకొని మన యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన నంద్యాల మండలంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి ఈ మేకలు మన వాతావరణానికి బాగా అనువైనవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటిని అంటే అమ్ముకోకుండా వాటిని అట్లే వాటి యొక్క సంతతిని అభివృద్ధి పరచుకొని మన ఆర్థిక చేయుతను తీసుకొని చేసుకోవాలి. మనకు ఆర్ఎల్యు సెంటర్స్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా మనకు ఒక గోపాలమిత్ర అని ఉన్నారు కాబట్టి వాటికి ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఏదైనా కానీ
డిఫికల్టీ అనే కష్టం ఏదైనా కానీ సంభవిస్తే వెంటనే మన గ్రామంలో ఉన్నటువంటి గోపాలమిత్ర సెంటర్ కానీ లేకపోతే మన పశువర్ధక శాఖ తరఫున ఉన్నటువంటి మన స్టాఫ్కి ఎవరికైనా కానీ చూపించి వాటికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్స్ అయితే ఏమి, తర్వాత ఏదైనా జ్వరం వస్తే వాటికి ఇంజెక్షన్స్ కానీ లేదా మాత్రలు కానీ టానిక్లు కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నంద్యాల మండలంలో ఈ 15 విలేజెస్ మీరు టేకప్ చేసుకుని ఈ డిజేబుల్ పర్సన్స్ కి మీరు చేయూతను అందిస్తున్నందుకు ఒకసారి మీకు చేతులెత్తి నమస్కారం చెల్లమ్మా. చాలా మంచి కార్యక్రమం ఇది. అంటే ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చూసాము కానీ అవి వాళ్ళు రొటీన్ గా ఫ్యామిలీస్ కి ఇవ్వడము, వారి అంటే ఊర్లో ఎవరికైనా చేయూతను అందించాలనే దృక్పథంతో ఉంటారు కానీ ఇది కొంచెం యూనిక్ గా కొంచెం స్పెషల్ గా డిజేబుల్ పర్సన్స్ తీసుకొని వారికి వారి ఫ్యామిలీలో బాగలేని పిల్లలకి ఒక చేయూతను ఒక ధైర్యం వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మదర్ కానీ ఫాదర్ కానీ మా పిల్లలకి ఇది ఉంది అన్న ఒక మనోధైర్యాన్ని తీసుకురావడం కోసం ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేసినందుకు చాలా సంతోషం అమ్మా. 20 మందికి ఒక్కొక్కరికి 2 మేకలు చొప్పున పంచుతున్నారు. కోళ్ళు, గొర్రెలు, మేకలు, ఎనుములు వీటి ద్వారా కంటిన్యూస్గా మనకి ఆదాయం ఉంటుంది. మరి వరల్డ్ విజన్ ఇండియా వారికి చాలా కృతజ్ఞతలు. ఆ ఫ్యామిలీస్ తరఫున మేము కూడా చెప్తున్నాము చాలా మంచి కార్యక్రమం. ఇలాంటివి మీరు ఎన్నో కార్యక్రమాలు జరపాలి, ఎంతో మందికి చేయూతను అందించాలి. మరి వారి ఫ్యామిలీస్ ఆశీస్సులన్నీ కూడా మనకి మన పిల్లలకి ఉంటాయి. కష్టపడి వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే వరల్డ్ విజన్ ఇండియా, ఇక్కడ వరల్డ్ విజన్ ఇండియా 2019 స్టార్ట్ చేయడం జరిగింది ప్రోగ్రామ్, ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ మేము ఒక 2040 మంది దత్తత తీసుకోవడం జరిగింది, అడాప్ట్ చేసుకున్నాం, ఇక్కడ పిల్లల్ని రిజిస్టర్ చేసుకున్నాం. సో వాళ్ళు చేసుకున్న కార్యక్రమంలో ఏంటంటే ఈ లైఫ్ స్టాక్ అనేది ఒక భాగం అనమాట. ఈ భాగంలో ఈరోజు ఒక 20 మంది డిజేబుల్డ్ చిల్డ్రన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి ఆదుకోవడానికి మనిషికి 2 మేకలు చొప్పున మేము ఒక 80 మేకలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇదే మొట్టమొదటిగా ఇలా చేస్తున్న ప్రోగ్రామ్ నంద్యాలలో. దానికి ఇచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటివి ఇంకా చాలా జరగబోతున్నాయి ముందు ముందు, వీటికి మీ సహకారం మాకు చాలా అవసరం. దయచేసి మీరు ఇలానే కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లాప్ను విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన ఆటోలు తప్పనిసరిగా ప్రతి వీధిలో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రజలు కూడా చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. స్థానిక కార్యాలయంలో బల్క్ వేస్ట్ నిర్వహణపై మున్సిపల్ వర్కర్లు, మేస్త్రీలు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బల్క్ వేస్ట్ను సేకరించేందుకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆటోలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని, ప్లాస్టిక్ బ్యాగులను విక్రయిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా మనము చెత్త సేకరణ 3 బుట్టలు చేస్తున్నాము. అది ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఆటో అనేది ప్రతి వీధికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళలేని పరిస్థితుల్లో వీధి ముందు ఆపి అక్కడ వరకు 2 బుట్టల్లో చెత్త తేవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేస్తున్నాం. ఇది కాకుండా అదనంగా ఇప్పుడు మేము రివ్యూ పెట్టింది ఏమిటంటే, ముఖ్యంగా ఎవరైతే ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే కొబ్బరి బొండాలు కానివ్వండి, హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్, హోటళ్ళు, ఫంక్షన్ హాల్స్ ఇటువంటివన్నీ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం చెత్త సేకరణ చేస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన డ్రైవర్లు, అదేవిధంగా వర్కర్లు, మేస్త్రులు పిలిచాము, వాళ్ళతో రివ్యూ చేసాము. టౌన్లో ఉన్నటువంటి అన్ని దగ్గర నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి 1:30 లోపు మనం అనుకున్నటువంటి ఈ యొక్క ఎక్కువ మొత్తంలో చెత్త ఉత్పత్తి చేసే వాళ్ళ దగ్గర నుంచి చెత్త తీసుకొస్తున్నాం మనం. ఇది 2వ అంశం. 3వది, ముఖ్యంగా సాయంత్రం పూట రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 5 గంటల పాటు కూడా మనం టాటా ఏసీ 2 పెట్టాము. తడి చెత్తకి పొడి చెత్తకి సపరేట్గా కలెక్ట్ చేస్తున్నాము. అంటే ప్రతి ఈవినింగ్ కూడా షాపుల వాళ్ళకి ఆచారం, ఒక సంప్రదాయం ఏంటంటే వెళ్ళిపోయే ముందు పూర్తి చేసి బయట పారేయటము. అదేవిధంగా హాకర్స్, వెండర్స్, పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు, రోడ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా తిన్న తర్వాత బయట పారేసిపోతున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చెత్తని రోడ్డు మీద వేయకుండా కలెక్ట్ చేయడం కోసం కూడా మనము ఈ విధంగా 2 ఆటోలు పెట్టాము. ఈ ఆటోల ద్వారా కూడా మనం చెత్త సేకరణ చేస్తున్నాము.
మన ఉద్దేశం ఒకటే, ఇంత కష్టపడుతున్న కారణం ఏంటంటే ఏ ఒక్కళ్ళు కూడా చెత్తని రోడ్డు మీద వేయకూడదు. ఇది అందరి బాధ్యత. ఇది మున్సిపాలిటీని చేస్తుంది, మాకు సంబంధం అభిప్రాయం వద్దు. అందరూ కలిసి రావాలి. కలిసి రాకపోతే కనుక చెత్తను తీసుకోము. ఆ వాళ్ళ ఇంటి ముందే పారిపోయే సంస్కృతి కూడా మొదలు పెట్టాము. ఒకటి. రెండవది, యువజన ఫీజు తప్పనిసరిగా కట్టాలి. ఆటోలు వచ్చినవి, ఆటోలు డబ్బు కట్టాలి కాబట్టి, మేము సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి సర్వీస్ ప్రకారంగా డబ్బు కట్టాలని కోరుతున్నాం. నాలుగవది ఫైనల్ ఏంటంటే, ప్లాస్టిక్ బ్యాన్ చేశాము. ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు అమ్మకో చెప్తున్నాము, అయినా కూడా అరపదరప అమ్ముతూ ఉన్నారు. ఈరోజు కూడా అశ్విన్ కమిషన్ గారు, నేను కూడా దాదాపు టౌన్ మొత్తంలో కూడా జల్లు పెట్టాము. నేను రోజు చూస్తున్నాము. ఈరోజు కూడా ప్రత్యేకించి ఒక స్పెషల్ డైవ్ పెట్టి దాదాపు 105,000 రూపాయలు ఓన్లీ జరిమానా వేశాము. పెద్ద పెద్ద హోటల్స్ చిన్న చిన్న ఎక్కడ కనపడ్డ ఒక కవర్ కనపడ్డ వేసాము. ఇది కంటిన్యూ అవుతుంది. ప్రజలు దొంగతనంగాను, వ్యాపారస్తులు కనపడకుండాను భయం భయంగా బతకాల్సిన అవసరం లేదు. 100% ప్లాస్టిక్ బ్యాన్ అన్నాక ప్లాస్టిక్ బ్యానే. దీనికి సంబంధించి వాళ్ళు రారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు రాగలే, వారం రాలు రాలేదు కాబట్టి మళ్ళీ రారు అనుకోవద్దు. 100% కంటిన్యూస్ ప్రాసెస్. అనుకున్న పని తప్పనిసరి చేయాల్సిందే. ప్రత్యామ్నాయం చెప్పాము. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోతే అవ్వబోతా ఉంది. కానీ ఇంకా ప్రజలు మార్పు రాలేదు. ముఖ్యంగా వ్యాపారస్తుల ధోరణిలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా కాలువల నిండా విపరీతమైన ప్లాస్టిక్. ఇంత జరిగిన తర్వాత కూడా కాలువల్లో ఇంత బాగా వేస్తున్నారంటే దానికి ప్రధానంగా 60-70% వ్యాపారస్తులదే బాధ్యత. నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నా, వ్యాపారస్తులు అందరికీ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెత్త మొత్తాన్ని కూడా మున్సిపల్ వాహనానికి ఇవ్వాలి. మేము చెబుతున్నాము, చిన్న షాప్ అయితే కనుక తడి పొడి చెత్త చిన్న చిన్న డబ్బాలు పెట్టాలి. పెద్ద షాపులు అయితే కనుక పెద్ద డబ్బాలు గ్రీన్ బ్లూ పెట్టాలి. చెప్పినా ఒక్కరంటే ఒక్కరు కూడా పెట్టలేదు. అంత చిత్తశుద్ధి ఉంది షాప్ ఓనర్లకి. అది కూడా ప్రత్యేకంగా పరిగణిస్తున్నాం. రేపు 1వ తేదీలోపు కనుక పెట్టకపోతే కనుక 100% ఆ పైన కూడా పెనాల్టీ వేస్తాం. ఎందుకంటే ఇంతమంది దాదాపు పట్టణంలో ఉన్న వాళ్ళలో 70 మంది పనిచేసి బాగా చేసిన తర్వాత ఒక 10 మంది 20 మంది వ్యాపారస్తుల వల్ల వ్యవస్థ నాశనం కాకూడదు. కాబట్టి వాళ్ళపైన కూడా చర్య తీసుకుంటాము. దయచేసి వ్యాపారస్తులు సహకరించాలని కోరుతున్నాం. అదే ఈ షాపులకు సంబంధించి కూడా మనం పర్సనల్గా చెప్పాము. అందరూ కూడా గంప కనవండి. మన తచ్చేత పొడిచేత గంప సరిపోకపోతే ఒక గంపలో వేసుకొని మన యొక్క వాహనానికి ఇవ్వమన్నాము. ఇస్తున్నారు. ఇంకొంచెం వెసులుబడి ఇచ్చాము వాళ్ళకి. ఈవినింగ్ పూట కూడా మనం ప్రత్యేకించి 6-11 తిరుగుతున్నాం. మళ్ళీ మనం అప్పుడు కూడా మనం 6:00-7:00 ఇవ్వచ్చు. మళ్ళీ 10కి మళ్ళీ రిటర్న్లో వస్తారు మా వాళ్ళు, మళ్ళీ ఇవ్వచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తని ఎక్కడా వేయకూడదు. అదేవిధంగా టీ కప్పు తాగే వాళ్ళకి చెప్పాలి, అమ్మేవాళ్ళు ఏమని టీ తాగి ఈ డబ్బాలోనే వెయ్యాలి అనేటువంటి ఆ సెన్స్ను కూడా ప్రజలకి ఈ యొక్క అమ్మేవాళ్ళు నేర్పాలి. వీళ్ళు కాలువల్లో వేస్తే మళ్ళీ కాలువలో తీయడం అనేది ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సివిక్ సెన్స్ కూడా వాళ్ళకే బాధ్యత వహించి నేర్పాలని కోరుతున్నాను. అభిమాన నటుల సినిమాను తొలి రోజు తొలి ఆటను చూస్తామనుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. సినిమాను కట్కట్గా ప్రదర్శించడంతో తీవ్ర అసహనానికి గురైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆగ్రహించిన అభిమానులు థియేటర్లోని ప్రొజెక్టర్ రూమ్ అద్దాలను ధ్వంసం చేశారు. ఘటన పట్టణంలోని ఓ సినిమా థియేటర్లో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని ఏఆర్ మినీ థియేటర్లో 3RR సినిమా ప్రదర్శిస్తుండగా స్వల్పపాటి ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనలో చాబోలు గ్రామానికి చెందిన కుమార్ అనే యువకులు స్వల్పంగా గాయపడ్డారు. సినిమాను సక్రమంగా ప్రదర్శించడం లేదంటూ కొందరు అభిమానులు థియేటర్లో ఆందోళనకు దిగారు. థియేటర్ యాజమాన్యం సినిమాను సక్రమంగా ప్రదర్శించకపోగా తమపై దాడికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను పూర్తిగా ప్రదర్శించాలని, లేని పక్షంలో తమ డబ్బును వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏఆర్ మినీ నంద్యాల థియేటర్లో ఉదయం బెడ్రూమ్ షో 5 గంటలకు వేసినారు. ఫస్ట్ హాఫ్ బాగానే జరిగింది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా అనంతరంగా ప్రొజెక్టర్ పనిచేయకుండా మధ్యలో నిలబెడుతుంటే ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు. ఒక ఫ్యాన్స్ని కిందికి అర్థం అడిగిపోయిందని కిందికి వెళ్ళిపోయి థియేటర్ యజమాని వాళ్ళు బీభత్సంగా కొట్టడం జరిగింది. అతను నచ్చలేకపోతున్నాడు. అయినా మళ్ళీ సినిమా మాత్రం అదే విధంగా ప్రాబ్లం అవుతుంది. ప్రొజెక్టర్ బాగలేదంటున్నారు. మేము వచ్చినాం 5 గంటల సినిమా చూడడానికి రాత్రిలో మేలుకొని ఎప్పుడు ఇంటికి పోవాలి మాకు అర్థం కావడం లేదు. ప్రొజెక్టర్ అయితే సరిగ్గా పనిచేయడం లేదు. నీ పేరు చెప్పు. సద్గురు కుమార్. ఏమైంది? ఏం లేదు. నేను పాటలు విశ్లేషణ పాటలు విశ్లేషణ విశ్లేషణ గ్యాస్ పగిలిందని నన్ను తొలగపోయి కొట్టినారు. కొట్టినారు వాళ్ళకు విజయాలు కేసు కొట్టినారు. ఎవరు కొట్టినారు? లోపల ఉన్న వాళ్ళు జనాలు కొట్టినారా, ఫ్యాన్స్ కొట్టినారా? కానిస్టేబుల్ హాలో వాళ్ళేనా?
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల ఏర్పాటుపై నంద్యాలలో అవగాహన సదస్సు ఏర్పాటు. చిన్న పరిశ్రమల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఏపీ ఖాదీ అండ్ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఏడీ శోభారాణి. నంద్యాలలో గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి. వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మేకలు పంపిణీ. సంతతిని వృద్ధి చేసి ఆర్థికంగా బలపడాలన్న పశుసంవర్ధక శాఖ అధికారిణి డాక్టర్ శారదమ్మ, సొసైటీ ప్రతినిధులు జెస్సీ, రవి. బల్క్ వేస్ట్ నిర్వహణపై సిబ్బందితో అత్యవసర సమావేశం. క్లాప్ నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న కమిషనర్ వెంకటకృష్ణ. ట్రిపులార్ మూవీ అభిమానుల ఆగ్రహం. సినిమా థియేటర్లో స్వల్ప ఘర్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.